మోపిదేవిపల్లి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అక్రమంగా అరెస్టు చేయడం వల్ల ఆ బాధ్యతలన్నీ కూడా లోకేష్ అన్న గారు తన భుజాల మీద వేసుకుని మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని తిరిగి బయటకు తీసుకుని రావడానికి, మరొక పక్కన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ముందుకు నడిపించడానికి ఒక 2 నెలలు ఆ రోజు బ్రేక్ తీసుకోవడం వల్ల ఇచ్చాపురంలో ముగించాల్సినటువంటి పాదయాత్ర ఇక్కడ వరకు రాలేకుండా పోయాం. మనమందరం బాధపడ్డాం. ఇంత చక్కగా జరుగుతున్నటువంటి పాదయాత్ర ఒక్క అడుగు మా లోకేష్ అన్న ఎక్కడికి వస్తే దద్దరిల్లే విధంగా మా తాలూకా ఉత్తరాంధ్రలో కూడా మేము చూపిస్తామని ఎంతో ఆశతో ఆ రోజు ఎదురు చూశాం. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల రాలేకపోయాం. కానీ ఉత్తరాంధ్రకి ఖచ్చితంగా వస్తాను, ప్రతి నియోజకవర్గం కూడా వస్తాను, మన కార్యకర్తలతో కలుస్తాను, కార్యకర్తలకి నేనున్నాననే భరోసా ఇస్తానని ఆ రోజు మేము ఈ నాయకులుగా ఎవరు వెళ్లి కలిసినా సరే లోకేష్ అన్న మాట ఇవ్వడం జరిగింది. మాట మీద నిలబడేటటువంటి నాయకుడు మన లోకేష్ అన్న గారు. అందుకనే ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్నా సరే ఆ రోజు తిరగలేకపోయాను కాబట్టి మళ్లీ ప్రాంతాలన్నీ కూడా నియోజకవర్గాలన్నీ కూడా తిరగాలనే ఆలోచనతో ఈ రోజు శంఖారావం పూనుకుని మన అందరి ముందుకు వస్తున్నాడు మన లోకేష్ అన్న. మన అందరికీ కూడా మహాభారతం తెలుసు. ఆ రోజు శ్రీకృష్ణుడు శంఖారావం పూనుకున్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం నిలబెట్టడానికి ఆ రోజు శ్రీకృష్ణుడు శంఖారావం పూనుకుంటే ఈ రాక్షస పరిపాలనకి, దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలన అంతం చేయడానికి మరొక శ్రీకృష్ణులాగా లోకేష్ అన్న ఈ రోజు శంఖారావం పూనుకొని ముందుకు వస్తున్నాడు. పూనుకొని అందరికీ కూడా పిలుపునిస్తున్నాడు, నాతో పాటు కదలి రండి, నాతో పాటు మీరు నడవండి, ఈ దుష్ట పరిపాలన ఏదైతే ఉందో దీన్ని అంతం చేయడానికి మీరందరూ కూడా నాతో కలిసి ముందుకు రండని శంఖారావం పూనుకుంటూ ముందుకు వస్తున్నాడు. ఈ శంఖారావం మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన ఆడపడుచుల కోసం, మన రైతుల కోసం, మన యువకుల కోసం, మన ఇచ్చాపురం నియోజకవర్గం కోసం అన్నది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఒక దుర్మార్గుడిని నమ్మి అన్ని విధాలుగా కూడా నష్టపోయాం. మీ అందరికీ కూడా తెలుసు, ఏ ఒక్కరు కూడా ఈరోజు సంతోషంగా లేరు. ఎన్నో హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఆ తాడేపల్లి ప్యాలెస్ లో తల దాచుకుంటూ ఉన్నాడే గాని ఏ ఒక్క హామీ నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి ఈ రోజు లేదు.